చూస్తాను డెఫినెట్లీ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఫర్ విక్రమ్ రాథోర్ యాస్ ఎ విజయ్ ఆంటోనీ విజయ్ ఆంటోనీ బెస్ట్ మూవీస్ లో ఇది ఉంటుంది అనేది 100% సేమ్ టైం ఐ లైక్ టు థాంక్ టు హీరోయిన్ రమ్యా నంబిసన్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ మీకు తెలుసు బెస్ట్ యాక్ట్రెస్ మటు లేకుండా మాకు లొకేషన్లో షూటింగ్లో అంతలాగా కోఆపరేషన్ నేటికి మార్నింగ్ ఇక్కడ వచ్చిన ఉండలో అంత కోఆపరేషన్స్ యాజ్ ఎస్ఎన్ఎస్ ప్రొడక్షన్ హౌస్ వీ థ్యాంక్ టు రమ్య అండ్ ఎస్ఎన్ఎస్ ఇప్పుడు మళ్ళీ ఒక ప్రొడక్షన్ కంపెనీగా రావత్కి ఫుల్ అండ్ ఫుల్ సపోర్ట్ మన విజయ్ ఆంటోనీ గారే అండ్ ద పర్సన్ లైక్ నైస్ జెన్యూన్ హానెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ సో 100% మీకు అతను మాట్లాడేటప్పుడు తెలిసిన ఎట్లా ఉంటుందంటో అగైన్ ఇక్కడ సీనియర్ ఆర్టిస్ట్ ఇప్పుడు మానాడులో పెద్ద యాక్షన్ చేసిన మన వైజీ మహేంద్రన్ గారు వచ్చి ఉంటారు అతను ఎంత పెద్ద మనిషిని మీకు తెలీదు మాకు అని తెలుసు సో వి లైక్ టు థ్యాంక్ హిమ్ ఆల్సో ఆల్ క్రూ డైరెక్టర్స్ లిరిక్ రైటర్స్ అండ్ ఇక్కడ ఉండే వెంకటరామస్వామి సార్ కూడా ఉన్నాయి ఫస్ట్ వాళ్ళకి రా థ్యాంక్స్ చెప్పాలి వండర్ఫుల్ అకేషన్ మేము కూడా ఇది తలచి చూడలా అతను ఇంత బ్రహ్మాండంగా ఒక ఆడియో ఫంక్షన్ చేస్తాడనేసి రియలీ సూన్ మిగిలిన ఆర్టిస్ట్ కూడా మిమ్మల్ని చూడేదానికి 1x1గా వస్తూ ఉంటారని నేను చెప్తాను ఈ పిక్చర్లో ఉండేటప్పుడు ఈ సాంగ్స్ చేసింది ఈ పిక్చర్లో బై సాంగ్స్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఒకరు ఇళయరాజా ఫస్ట్ టైం విత్ విజయ్ ఆంటోనీ మ్యూజిక్ డైరెక్టర్ ఈస్ డూయింగ్ ఎ సాంగ్స్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ అ ఫస్ట్ విజయ్ ఆంటోనీ సార్కు ఇళయరాజా గారు ఈ పిక్చర్ చేసి ఉంటారు అవతల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ ఒక సాంగ్ ఉంది అది మీరు చూస్తారు ఆల్మోస్ట్ అదే ఒక వండర్ఫుల్ సాంగ్ ఇది తెలుగులో అది పెద్ద హిట్ అవుతుంది ఇప్పుడు నేను ఓపెన్ చేయబడే సాంగు మన తెలుగు వారిని గురించి అంత గొప్పగా ఉండే ఒక సాంగు మీరు చూసి ఎంజాయ్ చేయండి 100% థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ టు మై ప్రొడక్షన్ కంపెనీ ప్రొడ్యూసర్ అంటే మేము పెప్సి యూనియన్ లీడర్ దాని నుంచి ప్రొడ్యూసర్ మా వైఫ్ పేరే వేస్తాము వాళ్ళకి ఏమంటే ఉత్త చెక్కులు సైన్ వేసేదానికే మాకు ఉంటామా మేము ప్రొడ్యూసర్ అంటారు దానికే ముందుకు వచ్చింటాం వాళ్ళ కోఆపరేషన్కు మీకు నండ్రి అండ్ దెన్ ఆల్ స్టూడెంట్స్ లైఫ్ ఇస్ విత్ యూ డోంట్ వేస్ట్ టైం ఎంజాయ్ అండ్ ఆల్సో కాన్సెంట్రేట్ ఇన్ స్టడీస్ థ్యాంక్ యూ వింటూనే ఉన్నాం అసలు నిజంగా చాలా బాగుంది అసలు వండర్ఫుల్ రియలీ వండర్ఫుల్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఇంత మంచి సాంగ్ మనం చూసినందుకు అండ్ ఫస్ట్ సాంగ్ ఇది అకి మరి సాంగ్ లిరిక్స్ సో అంత అద్భుతంగా లిరిక్స్ రాసినటువంటి మన రామజోగయ్య శాస్త్రి గారికి ఆయన ఇక్కడ లేరు సో మన తరపున అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి సో అలాగే ఈ పాటని ఇంత అద్భుతంగా మనం నిజంగా చెవులు అలా వింటూ ఉంటే ఎంత అమృతం లాగా అనిపిస్తూ ఉందండి ఆ వాయిస్ బట్ స్టిల్ ఈరోజు మన మధ్యలో లేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిజంగా ఆయన గాన గంధర్వులు అండి అసలు నిజంగా చెప్పాలంటే ఎలాంటి పాట అయినా కూడా అంత సులభంగా టక్కున అలా పాడేస్తూ ఉంటారు నిజంగా ఇంత మంచి పాటని మనకు అందించి వెళ్ళారు ఒక్కసారి ఆయన కోసం గట్టిగా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇంత మంచి పాటని మనకి అందించినందుకు ఓకే అరుణి గాంధీ గారు సో ప్లీజ్ వెల్కమ్ మాధురి గాంధీ గారు మాధురి రెమెడీ హాస్పిటల్స్ ఫ్రమ్ తిరుపతి విత్ యువర్ క్లాప్స్ అండి యా ప్లీజ్ మ్యామ్ మూవీ గురించి అండ్ హీరో హీరోయిన్ సో అందులో ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు సో మీరు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ అండ్ ఐ డోంట్ నో వాట్ టు టెల్ అబౌట్ దిస్ మూవీ బట్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద మేకర్స్ ఆఫ్ దిస్ మూవీ అండ్ హోప్ యుల్ గెట్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ మూవీ థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ నాకు కొంచెం తెలుగు తెలుసు తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను అది తెలుగా లేదా అని మీరు డిసైడ్ చేసుకోవాలి డిసైడ్ చేసి ఈ పరీక్షకు నాకు మార్క్ ఇవ్వండి ఇది కూడా ఒక నీట్ ఎగ్జామ్ నీట్ అంటే NEET కాదు NEAT నీట్ ఎగ్జామ్ ఐ విల్ యాడ్ సమ్ ఇంగ్లీష్ ఆల్సో అండ్ సమ్ తమిళ్ ఆల్సో సో ప్లీజ్ బేర్ విత్ మీ
నాకు రొంబ నచ్చిన ఒక హీరో మన విజయ అంతని గారు. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఆయన ఏ పిక్చర్లు వస్తారో, హీ కమ్స్ అస్ ఎ వెరీ సింపుల్ హీరో. ఒక మాట చెప్తున్నాను, రియల్ లైఫ్ లో కూడా హీస్ అ వెరీ సింపుల్ హీరో. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ హిస్ లైఫ్. ఎప్పుడు సత్యం, ధర్మం, ఆనెస్టీ అందుకు పాడుపడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు. ఈ పిక్చర్ లో కూడా అదే థీమ్. ఇట్స్ అన్ ఎమోషనల్ థ్రిల్లర్. సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం ఫైట్ చేసిన ఒక పిక్చర్. బట్ టోటలీ డిఫరెంట్ సర్కమ్స్టెన్స్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్. ఇట్ విల్ బి ఎ ష్యూర్ సక్సెస్ విత్ యువర్ అప్లాస్. ఒకసారి జోరు కై కొట్టండి. నాకు ఇన్ ద 80s, ఇన్ మై పీక్ పీరియడ్, ఐ హవ్ డన్ అ లాట్ ఆఫ్ తెలుగు ఫిలిమ్స్. నాకు దొరికిన 2 big awards, I tell it with a lot of pride. My first award for acting came for a Telugu film, Ammavasya Chandrudu, way back in Sitara Awards. రామోజీ రావు వచ్చిన అవార్డు. ఆయన తర్వాత మన టీవీ సీరియల్ సీతారాముల సినిమా గోలా కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రా గేమ్ ఈ ద నంది అవార్డు వే బ్యాక్ ఇన్ 2000. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రిలేషన్ విత్ ద తెలుగు పీపుల్. దే రిస్పెక్ట్ ఆర్టిస్ట్ అలాట్. యువర్ ఆడియన్స్, యూ అండ్ ద తెలుగు ఇండస్ట్రీ, యూ రిస్పెక్ట్ ఆర్టిస్ట్ అలాట్. ఐ గివ్ యూ అన్ అప్లాస్ ఫర్ దట్. రియలీ వండర్ఫుల్. I am happy to be part of this. Vikram Ratho title chala stylish ga undi, mana hero kuda chala stylish ga undi, a wonderful thriller. Nenu ikkada idlo oka grey role chestunnanu opposite Vijay Antony, and his heroine is a lovely Ramya Nambisan, who is also going to be here with you. I wish the producer, my director Babu Yogeshwaran, very nice working with him, his associate, all of them. Babu sir was very nice working with you. I enjoyed doing the picture. Meer kuda enjoy cheyandi, theater ku velli enjoy cheyandi. Idi oka 100 day picture ayandi. Ippudu ee picture kuda 100 days povutledu. Idi 100 day picture avunu. Yena it's a very good picture, very emotional thriller. All the best to the whole team. God bless you. All the best to the Andhra film industry. Ippude nenu oka telugu film chusanu, chusi bayapadipoyanu. I have great picture. అఖండ చూసాను. వాట్ అ గ్రేట్ పిక్చర్. బాలయ్య గారు ఎంత పర్ఫార్మ్ చేస్తున్నారు, ఆ లెవెల్ కు విక్రమ్ రాథోడ్కు పోవాలి, అది నా విష్. ఆల్ ద బెస్ట్. పెద్దలకు నమస్కారం. మా విద్యార్థులకి, విద్యార్థినులకి ఆశీర్వాదం. ముఖ్యంగా మా మిత్రుడు పెప్సీ శివ ఈ సినిమా తీసేటప్పుడే నాకు చెప్పాడు, తెలుగులో నువ్వు చేయన్నా అని. ఓకే, మీరు స్టార్ట్ అయిపోయి అంత సినిమా అయిపోయినాక నేను కొత్తగా తీసేది బాగుండదు, దీనే నేను తెలుగులో చేస్తామని చెప్పాను. సరే ఆయన ఒప్పుకున్నాడు. మేము ఈ సినిమా తెలుగులో ఆయనే చేశాడు, ఆయనే చేస్తే బాగుంటుందని ఇంకా మా అందరికి కూడా బాగా తెలుసు. నేను గతంలో సినిమాలు తీశాను మీకు తెలుసు, కొక్కరకో సినిమా స్టార్ట్ నుంచి, కొక్కరకో సినిమా, మా తల్లి గంగమ్మ, లిటిల్ హార్ట్స్, నెక్స్ట్ రీసెంట్గా శివలింగాపురం, ఇవన్నీ తీసాం. కానీ లిటిల్ హార్ట్స్లో 5 నంది అవార్డులు వచ్చాయి నాకు, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, హీరోగా. దట్ ఈస్ గాడ్ గ్రేస్, భగవంతుడు ఇచ్చింది. లేకపోతే నేను ఆర్టిస్ట్గా కాదు, రెండోది నాకు ఆ లైన్లో నాకేం తెలీదు. అయినా కానీ పట్టుదలతో సినిమా చేశాను, దానికి నంది అవార్డ్స్ 5 వచ్చాయి. తర్వాత రీసెంట్గా శివలింగాపురం దేవుని పేరుతో తీశాను. ఇప్పుడు అవన్నీ తీసింది చిన్న సినిమాలు ఒక ఎత్తు. ఈ విక్రమ్ రాథోడ్ మన హీరో గారు, మన హీరో గారితో ఇప్పుడే మాట్లాడాను, తెలుగులో చేయండి మీరు, తెలుగులో నేను చేస్తాను, మా శివ తమిళ్లో చేస్తాడు, రెండు కలిసి చేద్దాము అని ఇప్పుడే మాట్లాడాను. కానీ ఆ సినిమాలకి ఈ సినిమాకి చాలా తేడా ఉంటుంది. పేరు కూడా మంచి పేరే కుదిరింది, విక్రమ్ రాథోడ్ అని ఏదో ఆలోచిస్తామంటే ఆ పేరు వచ్చింది. తర్వాత ఇంకా ఈసారి ఏదైనా మంచి సబ్జెక్ట్ చూసి మేమిద్దరమే, శివ నేను చేయాలనుకున్నాము, ముందు కూడా అనుకున్నాము, కాలేదు. ఈసారి ఆయన తమిళ్, నేను తెలుగులో చేస్తాము. ఇదే హీరోనే
మాకు కోఆపరేట్ చేసి బాగా చేస్తాడే అనేది నాకు నమ్మకం బాగుంది. తర్వాత వీటన్నిటికన్నా నాకు నిజమైన ఆశ ఆశయం ఎడ్యుకేషన్ పైన, విద్యారంగంలో నాకు. ఎందుకంటే నాకు మధ్యలోనే చదువు ఆగిపోయింది కాబట్టి విద్యారంగంలో నేను చేయాలని 18 కాలేజీలు మీద చిన్న చిన్నవంతా 25 విద్యారంగంలో కాలేజీలు అవన్నీ పెట్టాను. అది అది ఎంతున్నా ఈ కళారంగంలో మనకు అవకాశం రాలేదని బాధపడుతూ వచ్చాను. నాకు ఇప్పుడిప్పుడే ఈ అవకాశం అన్ని రంగాల్లోనూ దొరికింది, దీంట్లోనూ కూడా బాగానే ఉంది. కాబట్టి ఇంకా మన హీరో హీరోయిన్ వీళ్ళంతా మాట్లాడేది ఉంది, వాళ్ళని చూడాలా. ముఖ్యంగా నన్నే మా స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు కానీ, బట్ వాళ్ళతో ముఖ్యంగా మీకు ఇంటరాక్ట్ కావాలా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా హీరోకి, మా ప్రొడ్యూసర్, తమిళ ప్రొడ్యూసర్, తెలుగు ప్రొడ్యూసర్ అన్నీ ఆయనే. ఇప్పుడు మా ఫ్రెండ్ అన్నిటికన్నా మించి మా ఫ్రెండ్ నా తమ్ముడు లాంటివాడు శివ, పెప్సీ శివ గారికి, అందరికీ, ఈ టీంకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో విరమించుకుంటున్నా. హాయ్ ఎస్విపి సెట్. ఇంతేనా ఎస్విపి సెట్ అంటే? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు దిస్ ఈవెంట్ హీరో గారికి, హీరోయిన్ గారికి, అలానే ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ రిమైనింగ్ ఆర్టిస్టులు అందరికీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా నాన్నగారికి, అలానే ఎంటైర్ టీం మొత్తానికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా విక్రమ్ రాథోడ్ మూవీ తమిళ్లో హిట్ ఎలా హిట్ అవుతుందో తెలుగులో కూడా అలానే పెద్ద హిట్ అవ్వాలని, అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, సో మచ్. రియలీ వండర్ఫుల్ మూవీ అండి ఇది. అలాగే ఈ మూవీకి ఇక్కడికి వచ్చి అండ్ మీ స్టూడెంట్స్ కూడా ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్విపి సెట్ స్టూడెంట్స్ అండ్ స్పెషల్లీ మీడియా మెంబర్స్. ప్లీజ్ గట్టిగా కమ్ ఆన్ చప్పట్లు. నండి నండి. இந்த ஈவெண்ட் இவ்வளவு பிரமாதமாக நடக்கிறதுக்கு காரணம் எங்கள் ஹீரோ, ஃபர்ஸ்ட் என்னுடைய ப்ரொடியூசர், உங்கள் நம்ம தெலுங்கு ப்ரொடியூசர், அப்புறம் நீங்கள் எல்லாரும் சேர்ந்து விக்ரம் ராத்தோட இதுக்கு முன்னாடி இல்லாத ஒரு மிகப்பெரிய சூப்பர் ஹிட்டாக நீங்கள் மாற்றி தரணும்னு நான் கேட்டுக்கிறேன். நான் எப்படியும் உங்களை நான் மீட் பண்ணிட்டேன். இன்னும் இந்த படம் பற்றி நிறைய எக்ஸ்ட்ரா நிறைய விஷயங்கள்லாம் நம்ம ஹீரோ ஹீரோயின் எல்லாருமே சொல்ல போகிறாங்க. ரொம்ப முக்கியமான சொல்ல வேண்டியது, இது ஒரு பாட்டு ரிலீஸு. இளையராஜா சார் உங்கள் எல்லாருக்குமே தெரியும், அவரோட பிளஸ்ஸிங்ஸோடு தான் இந்த மொத்த படமே ஆரம்பிச்சது. ஸோ அவருடைய பிளஸ்ஸிங்ஸ் இப்போ எங்கள் இது ஹால் ஃபுல்லாக இருக்குது. இன்னொரு முக்கியமான ஒரு பாட்டை நாங்கள் வந்து ரிலீஸ் பண்ண போகிறோம். அந்த பாட்டு விஜயண்ணி சார், ரம்யா நம்பீசன், இது ரெண்டு பேர் தான். ரெண்டு பேருடைய அந்த பேருனுடைய எந்த அளவுக்கு அந்த கெமிஸ்ட்ரி, ஹிஸ்ட்ரி, மேத்தமேட்டிக்ஸ் எல்லாம் ஒர்க் ஆகிருக்குன்றது உங்களுக்கு அது தெரியும். உங்களை மாதிரி நானும் அந்த பாட்டை பார்க்கறதுக்கு ரொம்ப ஈகராக வெயிட் பண்ணிகிட்ருக்கேன். தேங்க்யூ. நமஸ்காரம். செகண்ட் டைம் இருக்குண்ணா. It's good afternoon. First of all, I welcome Vijay Antony sir and beautiful Nambiya Nambisan and our director, producers, Andarni. First of all, ee cinema gunchi cheppali ante meeku kavalsina anni emotions dantlo unnai. Oka powerful police officer, oka lovely husband, oka responsible father and ఇంకొక షేడ్ ఉంది, అది మీరు సినిమా చూసి తెలుసుకోండి, అది నేను చెప్పను నేను. అండ్ ఈ మ్యూజిక్ చెప్పాలంటే ఇంకా ఇళయరాజా స్వరం మనందరికీ ఒక వరం, తరం మారినా అది నిరంతరం. సో బ్యూటిఫుల్ 5 మెలోడీ సాంగ్స్, అన్నీ మంచి సాంగ్స్. అండ్
స్టోరీ సైడ్గా చెప్పాలేనంటే స్టార్ట్స్ విత్ చిలికి చిలికి గాలివాన్ అంటాం కదా, అలాగా ఒక చిన్న టిఫ్ తోటి స్టార్ట్ అవుతుంది, అది వేరే డైరెక్షన్ తీసుకుని వేరేగా మారి అండ్ ఇట్ ఎండ్స్ బ్యూటిఫుల్లీ. సో వెరీ నైస్, ఇట్స్ అ వెరీ ఎమోషనల్ ఫిలిం అండ్ బికాస్ చెప్పాను అన్ని అన్ని హంగులు ఉన్నాయి దీంట్లో. సో ప్లీజ్ తప్పకుండా థియేటర్స్లో చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ బాబు యోగేశ్వరన్ సార్ ఫర్ గివింగ్ దిస్ సో బ్యూటిఫుల్ ఫిలిం అండ్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ శివా సార్ విజయ్. It's like Tamil Vikram Rathod is going to, you know, release this December. This is my, I think I've done couple of Telugu movies, but this is going to be special for me. So Adha, I'm super happy, super excited. And YG sir, in Naray Peri, there's like so many known faces out here. அதான் சூப்பர் எக்ஸைட்டடாக இருக்கு. ஐ திங்க் நீங்கள் எல்லாம் விஜய் ஆண்டனி சார் பேசுறதுக்கா யூ வெயிட்டிங் ஃபார் ஹிம். நோ ஐ நோ அவங்க மைண்ட் வாய்ஸ் வந்து டோன்ட் நீங்கள்லாம் அவ்வளோ பேசாதுங்க அந்த மாதிரி தான் இருக்குது. விஜய் ஆண்டனி சாருக்காக தான் வெயிட் பண்ணிட்டு இருக்குன்னு தோணுது. பட் ஒன்ஸ் அகெயின் தேங்க்யூ சிவா சார் ஃபார் திஸ் ஆப்பர்ச்சுனிட்டி அண்ட் பாபு சார் ஃபார் கிவிங் மீ திஸ் ரோல் அண்ட் வண்டர்ஃபுல் அண்ட் விஜய் ஆண்டனி சார் வந்து ஐ திங்க் வண்டர்ஃபுல் அண்ட் ஐ திங்க் பீஸ்ஃபுல் ஆக்டர் டு ஒர்க் வித்னு சொல்லலாம். That's it. So excited for the release. Please watch the movie Vikram Rathod in theaters. Okay? Okay? Thank you.